Subscribe to Color Frames. T20 World Cup లో కొన్ని సంచలన విజయాలు నమోదు కావడంతో సెమీఫైనల్ రేసు రసవత్రంగా మారింది. ఆస్ట్రేలియాతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో టీమిండియా ఓడింది. దీంతో హర్మన్ప్రీత్ సారథ్యంలోనే మహిళల జట్టు సెమీఫైనల్ కు అర్హత కోల్పోయింది. అయితే భారత జట్టు సెమీఫైనల్ కు చేరే అవకాశాన్ని పూర్తిగా కోల్పోలేదు. గ్రూప్ ఏ లో చేరిన టీమిండియా ప్రస్తుతం 4 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా సెమీఫైనల్ కు చేరుకోవాలంటే న్యూజిలాండ్ పాకిస్తాన్ మ్యాచ్ పైనే ఆధారపడాల్సి ఉంటుంది. న్యూజిలాండ్ లో పాక్ జట్టు ఓడిస్తే భారత్ సులువుగా సెమీఫైనల్ కు చేరుకుంటుంది. న్యూజిలాండ్ గెలిస్తే మాత్రం భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ న్యూజిలాండ్ను ఎలాగైనా ఓడించాలని భారత్ కోరుకుంటుంది. తద్వారా సెమీఫైనల్ కు మార్గం క్లియర్ అవుతుంది. టీమిండియాకు ఆస్ట్రేలియా నుంచి కాకుండా పాకిస్తాన్ నుంచి కూడా ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ ఇంకా సెమీఫైనల్ రేస్ లో ఉంది. పాకిస్తాన్ జట్టు నెట్ రన్ రేట్ -0.488. ఇది భారత్ న్యూజిలాండ్ కంటే చాలా తక్కువ. అయితే పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్ను భారీ తేడాతో ఓడించి భారత్ కంటే మెరుగైన నెట్ రన్ రేట్ కలిగి ఉంటే అది ఫైనల్ కు చేరుకోవచ్చు. గ్రూప్ ఏ నుంచి ఆస్ట్రేలియా సెమీఫైనల్ కు అర్హత సాధించింది. కంగారు జట్టు ఆడిన 4 లీగ్ మ్యాచ్ల్లోనూ విజయం సాధించి 8 పాయింట్లతో టాప్ 4 లో స్థానం దక్కించుకుంది. అదే సమయంలో గ్రూప్ బి లో ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ మధ్య సెమీఫైనల్ పోరు సాగుతోంది. ఈ రోజు పాకిస్తాన్ న్యూజిలాండ్ మ్యాచ్ ఫలితాలతో టీమిండియా భవితవ్యం తేలనుంది. ఈ రెండు జట్ల మధ్య గత ప్రదర్శన చూస్తే కివి జట్టు ఇప్పటి వరకు 3 మ్యాచ్లు ఆడింది. అందులో 2 గెలిచింది. పాకిస్తాన్ 3 మ్యాచ్లలో 1 మ్యాచ్ మాత్రమే గెలిచి 2 ఓడిపోయింది. పాక్ ఖాతాలో 2 పాయింట్లు ఉన్నాయి. పాకిస్తాన్ న్యూజిలాండ్ మధ్య ఇప్పటి వరకు మొత్తం 11 T20 మ్యాచ్లు జరగగా అందులో పాకిస్తాన్ 2, కివీస్ 9 మ్యాచ్లు గెలిచింది. సో ఎటు చూసినా పాక్ పై న్యూజిలాండ్ ఆధిపత్యం కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ టోర్నీలో కొనసాగడం కాస్త కష్టమే. ఒకవేళ ఫలితాలు తారుమారైతే భారత్ ఆ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోదు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.